తెలుగు బుల్లి తెరపై తన యాంకరింగ్తో ఎంతో మంది ప్రశంసలు పొందిన సుమకు తాజాగా దువ్వాడ జగన్నాథం ఆడియో ఫంక్షన్లో పెద్ద షాకే తగిలింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకులు హరీష్ శంకర్ పెద్ద షాక్ ఇచ్చారు. యాంకర్ సుమకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె వేసే ఫన్నీ సెటైర్సే స్టేజీపై ఉన్న వారినే కాదు, ఎక్కడో దూరంగా టీవీల ముందు కూర్చుని లైవ్ చూసిన వారిని సైతం కితకితలు పెడతాయి, కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ మధ్య యాంకర్లు స్టేజ్పై ఏవి పడితే అది మాట్లాడుతున్నారు, చాలా కాంట్రవర్సీస్ సృష్టిస్తున్నారు. అయితే ఈ విషయంపై సుమకు షాక్ ఇచ్చారనుకుంటే పొరపాటే. ఇప్పటి వరకు యాంకర్ సుమ ఎన్నో ఆడియో ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు, కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఆమెను పొగడలేదు. కాకపోతే సుమ కేరళ అమ్మాయి అయినా తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతుంది అన్నారు. ఇక దువ్వాడ జగన్నాథంలో మెచ్చుకో అనే సాంగ్ని వేదికపై కూర్చున్న దిల్ రాజు హరీష్ శంకర్లను లాంచ్ చేయాల్సిందిగా సుమ కోరింది. అంతే, వారిచ్చిన షాక్కి సుమ కాసేపు ఆశ్చర్యంలో మునిగిపోయింది. దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు సుమ ఎన్నో ఆడియో ఫంక్షన్లు నిర్వహించింది కానీ ఎప్పుడూ ఆమెను ఎవరూ పొగడలేదు, కానీ ఈసారి మాత్రం సుమ గొప్ప ఛాన్స్ ఇస్తున్నామని మెచ్చుకో సాంగ్ సుమ లాంచ్ చేయాల్సిందిగా కోరారు. దీంతో యాంకర్ సుమ ఒక్కసారిగా షాక్కి గురైంది. ఈ అనుకోని పరిణామానికి కంగు తిన్న సుమ, ఎన్నో ఆడియో ఫంక్షన్లకి యాంకరింగ్ చేసిన తాను ఎప్పుడూ ఇలా సినిమా పాటలు లాంచ్ చేయలేదని, మొదటిసారిగా తన చేతుల మీదుగా ఓ సినిమా పాట లాంచ్ అవుతోందని అన్నారు. ఈ సాంగ్ లాంచింగ్ ద్వారా దువ్వాడ జగన్నాథం చరిత్ర పుటల్లో తనకి ఓ పేజ్ ఉంటుందంటూ అలవాటు ప్రకారమే సుమ తనదైన స్టైల్లో డైలాగ్ కొట్టడంతో ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన అందరూ ఒక్కసారే నవ్వుకున్నారు.